చంద్రశంకర పేట మండలంలోని మడూర్ సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాజాపూర్ లో సర్పంచ్ కుంట నాగలక్ష్మి ఎంపీటీసీ యాదగిరి ప్రారంభించారు. మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ భిక్షపతి గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, సొసైటీ ఇన్ఛార్జ్ చైర్మన్ కృష్ణగౌడ్లు ప్రారంభించారు. సొసైటీ పరిధిలో కాజాపూర్, టీ మాందాపూర్, కొండాపూర్, గజగట్లపల్లి, కొండాపూర్, షాలిపేట గ్రామాలలో కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 16 ఐకేపీకి ఆధ్వర్యంలో 3 మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోదన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ గ్రేడ్ రకానికి 1888, బి గ్రేడ్ రకానికి 1868 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి రైతు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చే ముందు తేమ శాతం సరిగ్గా చూసుకోవాలని, అదేవిధంగా పొల్లు, ఇతర గడ్డి ముక్కలు రాకుండా రైతులు చూసుకోవాలని తెలిపారు. విక్రయించిన దానికి సంబంధించిన డబ్బులు 72 గంటల్లో నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణగౌడ్, సర్పంచులు నాగలక్ష్మి, భిక్షపతి గౌడ్, శిశిరేఖ, ఎంపీటీసీలు యాదగిరి, ప్రసాద్ గౌడ్, సొసైటీ డైరెక్టర్లు సిద్ధగౌడ్, యాదగిరి సిద్ధరాములు, సొసైటీ సెక్రటరీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శంకరపేట మండలంలో మొత్తం 16 పీపీసీ సెంటర్లు, 3 ఐకేఎఫ్ సెంటర్లు ప్రారంభించడం జరిగినది. ఈరోజు మడూరు కేంద్రంగా 6 సెంటర్లు ప్రారంభించడం జరిగినది. ప్రతి రైతు దళారు నమ్మకుండా కొనుగోలు సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం జరగడం వల్ల రైతుకు లాభం ఉంటుంది. దళారు నమ్మడం వల్ల రైతు ధర మోసపోతారు. కావున ప్రతి రైతు సెంటర్కు తీసుకురావాలను, ప్రతి సెంటర్లో ప్రతి గింజ కొనడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి రైతు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కావున ఏ గ్రేడ్ 1888, బి గ్రేడ్కు 1868 నిర్ణయించడం జరిగినది. కావున రైతు తీసుకొచ్చే ముందు కొంచెం తాళం లేకుండా ఎగబోసుకొని తీసుకుని రావాలని కోరడమే. రైతు కొను చెప్పండి. రైతు సెంటర్లో వేయింగ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పినదంటే 72 గంటలలో, అంటే దగ్గర 2 నుంచి 3 డేస్లో రైతు యొక్క అకౌంట్లో అమౌంట్ జమ చేయడం కూడా జరుగుతుంది.